అక్రమార్జన ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు పాలిట శాపంగా మారింది. చెరువు నుంచి దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు పోయే నీటి కాలువలను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. పక్కనే ఉన్న పొలాలతో కలిపి వెంచర్లుగా మార్చుతున్నారు. కంభం చెరువు పరివాహకంలో ఉన్న పంట పొలాలను రియల్టర్లు కొన్ని చోట్ల పంట భూములను రియల్ ఎస్టేట్గా మార్చి ఫ్లాట్లుగా అమ్ముకుంటున్నారు. దీంతో పలువురు దిగువ ప్రాంతానికి వెళ్లే పంట కాలువలను కూడా పూడ్చివేసి ఇల్లు కట్టుకున్నారు. అయితే చెరువులో భారీగా నీరు చేరితే వాటిని దిగువకు విడుదల చేయడం కష్టంగా మారుతోంది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలకు కూడా నీరు అందడం లేదు. విధంగా ఖమ్మం చెరువుకు ఎక్కువగా వర్షం పడి నల్లమడ అడవుల్లో వర్షం పడి నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మామూలుగా ఈ ఖమ్మం చెరువు కింద ఉన్న సుమారు 25 గ్రామాలు ఉన్నాయి. ఈ 25 గ్రామాలకు కూడా ఖమ్మం చెరువు నుంచి నీళ్ళు పోవాలి. మార్కాపురం చెరువు కూడా ఖమ్మం చెరువు నుంచి నీళ్లు పోవాలి. ఈ విధంగా నీళ్లు పోవడానికి ఈ పంటకాలలు పూడి చేయడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. తర్వాత అవన్నీ కూడా మునగ ప్రాంతాలుగా మారిపోతాయి. అప్పుడు చాలా కష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు కానీ తర్వాత పంచాయతీ అధికారులు కానీ తర్వాత జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పటికైనా దాని చర్యలు కనుక చేపడకపోతే భవిష్యత్తులో ఇవి మునగ ప్రాంతాలుగా మారిపోవడము, మనకు తినడానికి తిండి గింజలు కూడా లేకుండా పోవడం ఏం జరుగుతుంది, రైతులు అంతా కూడా నష్టపోతారు. కట్టినటువంటి వాళ్ళు కూడా నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఆ మునగ ప్రాంతాలుగా మారిపోయి చాలా ప్రమాద పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ తర్వాత జిల్లా రాష్ట్ర అధికారులు కానీ స్పందించి వెంటనే ఇక్కడ మీద చర్యలు చేపట్టాలని. ఈ ప్రాంతంలో భారీ మొత్తాన్ని వెచ్చించి పలువురు భూములు ఇళ్లు కొనుగోలు చేశారు. దిగువకు వచ్చే నీటిలో ఆయా ఇళ్లు స్థలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్రమార్కులకు చెక్ పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు ఈ చెరువు కాయకట్టు కింద దగ్గర దగ్గర పొలాలు అన్నీ ఇక్కడ ఇళ్ళు కట్టడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇల్లు అన్ని ఇళ్ళు కట్టి దాన్ని మొత్తం చెరువు నుంచి వచ్చే నీరుకు దోవ లేకుండా ఆ కాలువలతో సహా వాటిని మొత్తాన్ని బూడ్చేసి ఆ ఇళ్ళు కట్టడం వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి చెరువులోనే నీళ్లు అట్నే నిల్వ ఉన్నాయి. కింది పొలాలకు నీళ్లు పోవాలన్నా కానీ సౌకర్యం లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడంటే వర్షపాతం వచ్చిన రాబోయే రోజుల్లో వర్షపాతం ఎక్కువగా వచ్చి లేదంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఈ చెరువు కట్టలో నీళ్లు స్టోరేజీ ఇంకా ప్రతి ఎప్పటికీ నీరు స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ ఉన్న నీరును మనం కిందికి ప్రాంతాలకు రైతులకు ఏదైనా పంటలు వేసుకోవాలన్నా వాళ్ళకు నీళ్లు పోవాలన్నా కానీ మార్గం లేకుండా పోయింది. ఈ విధంగా ఉండడం వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల ఆ రియల్ ఎస్టేటర్లు ఆ పొలాలు కొని ఆ పొలాలను బిల్డింగ్లు కట్టి చేయడం వల్ల ఇప్పుడు నీళ్లు పోకుండా ఇబ్బంది అయ్యి ఇప్పటికే అక్కడ వానలు పడ్డప్పుడు అక్కడ ఆడాడ ఆ ఇళ్లల్లో కింద సంపులలో నీళ్లు కానీ స్టోర్ అవుతున్నాయి ఈ నీళ్ళ వల్ల.